హాయ్ నమస్తే, నేను సారంగ్ పని. ఈరోజు వీడియోలో చూస్తున్నాం మొక్కలు, మన మొక్కలు. నేను వేరే చోటు ఉన్న కాడ ఒక 17 సంవత్సరాలు అయితే ఉండవచ్చు. అక్కడ టేక్ మొక్కలు అదేవిధంగా కుక్క 4-5 ఎర్ర చందనాలు పెట్టినా 8వ సంవత్సరం. అంతకుముందు కొన్ని మొక్కలు పెట్టినా కానీ సీరియస్గా ఒక బార్డర్ కొట్టి నాకు అనుకూలంగా ఏ విధంగా పెద్ద రకంగా ఏ మొక్కలు వెనుక సైడు, అదేవిధంగా కొంచెం చిన్న సైజు అయ్యే మొక్కలు ముందటి వైపుగా పెట్టే ప్రయత్నం చేసిన. అదంటే కాకపోతే అప్పుడు నాకు ఏంటంటే కంప్లీట్గా మట్టి లేదు, ఏదో విధంగా బొందలు ఉండే, ఎంతో కొంత వెసులుబాటు అయ్యే విధంగా నేను ఈ విధంగా మొక్కలు అనేది పెట్టిన. అదేమైనంత వరకు పండ్ల మొక్కలైనా పూల మొక్కలైనా ఏది దొరికినా కొన్ని అయినా తీసుకొచ్చి, స్పెషల్ డే కాబట్టి కొన్ని అయినా తీసుకొచ్చి పెట్టే ప్రయత్నం చేస్తాను. నా కొబ్బరి చెట్లు తీసుకొచ్చిందంటే ఒక ప్లేస్లో పెట్టిందంటే అది ఫిలప్ అయిపోయి మళ్ళీ కొబ్బరి చెట్ల జోలికి పోనీ. ఒక 4-5 పడతాయి, 4 పడతాయి కావచ్చు, అంతే, ఎక్కువ ఏం పట్టాయి. ఇవి తీసేయాలన్నట కివి తీసేయాలి. కేరళకు సంబంధించింది ఇది. ఇదేమో కేరళ క్రాసింగ్. ఇంకోటి ఇవి వీటికి పెద్ద కావాలి, ఎంత పడుతుంది? ఇది 1000 రూపాయలు అండి ఒక్క మొక్కలు. 1000 రూపాయలు అంటే ఇది ఏం రకం అయిందో? ఇది ఇది వేరే రకం. ఇక ఏమో ఇదేమో 500. ఇది ఇది ప్రస్తుతానికి ఇంతకు ముందు మన ఇంటికాడ కాయలు రాస్తున్నాయి కదా, ఇక్కడ నుంచి తీసుకపోయినా అవి అప్పుడు మాత్రం 350 రూపాయలు పడింది, కానీ మాత్రం 500 రూపాయలు అంటుంది. ఇవి ఇవి కూడా సిలో మట్టలు చూసినట్టయితే ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. ఇది ఒక్కదానికి 1500 రూపాయలు పడుతుంది అని చెప్తుంది. అంటే వీటి ఆకులు కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే ఇది ఒక మొక్కకు లాస్ట్ చివరికి 375 రూపాయలు అంటాడు. ఎందుకంటే ఇంతకు ముందు మనం ఇక్కడ ఎప్పుడైనా ఇక్కడ మొక్కలు తీసుకపోతాం కాబట్టి మీకు అయితే 375 అంటాడు, 1 రూపాయి కూడా దగ్గర అంటాడు. అయితే విషయం ఏంటంటే ఆటోమేటిక్గా ఈ ఈ కలర్ ఉన్నటువంటి ఈ మట్టలకు సంబంధించింది. మొక్క చిన్నగానే ఉన్నది చూడండి, మొక్క చిన్నగానే ఉంది. కాకపోతే నేను ఇంతకుముందు తీసుకపోయినప్పుడు మొక్క పెద్దగా ఉన్నది, కాకపోతే అప్పుడే నాకు వాస్తవానికి 350 రూపాయలు తీసుకున్నాడు. ఇవైతే రీసెంట్గానే వచ్చినాయి అని చెప్పిండు. అదే ఈ మొక్కలు చూసుకున్నట్టయితే ఇవి 200కే ఒక మొక్క పడుతుంది అని చెప్తుండు. కాకపోతే ఇవి ఏంటంటే మనకు మనం ఇంటి ప్లేస్లో మనం పెట్టుకుంటున్నాం కాబట్టి, ఇంటి ఆవరణలో పెట్టుకుంటాం కాబట్టి ఇది హైట్ చాలా హైట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మిగతా చూసినట్టయితే కవర్ని బట్టి ఒక్కొక్క రకానికి సంబంధించిన మొక్కలు ఉన్నాయి. అదే గంగాబావ అని వేరే వేరే రకాల చెట్లు అయితే బాగానే ఉన్నాయి, కొబ్బరి చెట్లు. కాకపోతే మనకు మనకు సూట్ అయ్యే మొక్కలు మనం ఎంచుకోవాలి. ఎందుకంటే మనం పొలాల గట్ల మీద పెట్టుకున్నట్టయితే పెద్ద మొక్కలు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఇళ్ళలో కాబట్టి మనకు పక్కకు డ్యామేజ్ కావద్దు. అదేవిధంగా హైట్ అనేది ఎక్కువ పెరగకుండా ఉండాలంటే సిలోని మొక్కలే 1 రూపాయి అటు ఇటు అయినా కానీ తప్పదు. చూడండి మొక్కలు అయితే ఆరోగ్యంగానే ఉన్నాయి, కానీ చాలా చిన్నగా ఉన్నాయి. స్ట్రాబెరీ, డ్రాగన్ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు, పూలకు సంబంధించినవి క్రీపర్స్, బ్లీడింగ్ హార్టేనా? అదే నాలుగు
సిలోని రకానికి సంబంధించిన కొబ్బరి మొక్కలు. ఒకటి వైట్ నేరేడు, ఇంకొకటి మనం ఏదో ఒక చిన్న పూల మొక్క తీసుకొచ్చినాం. ఆ వాస్తవానికి చెప్పాలంటే దాంట్లో అక్కడ గ్రౌండ్లో నేను ఆ నర్సరీలో అన్ని చూపించే ప్రయత్నం చేద్దాం అనుకున్నా, కాకపోతే నేను పోవడమే ఈవినింగ్ పోయినా కాబట్టి నాకు అంత సమయం లేక చూపించలేదు. చాలా పెద్ద నర్సరీ, ఒకసారి పోయినప్పుడు ప్రతి ఒక్కటి నేను మళ్ళీ ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. ప్రస్తుతానికి అయితే మనం దీనికి నాకు 370 రూపీస్ ఒకటి ఒక మొక్క పడింది. కాకపోతే చాలా చిన్నగా ఉంటాయి ఈ మొక్కలు, ఏజ్ మొక్కలే కానీ. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఈ కవర్లో పెట్టేసరికి ఇట్లున్నాయి. మనం వీటిని పెట్టే ప్రయత్నం చేస్తా. ఓకే ఓకే, మార్చి ఫస్ట్ సెకండ్ అంటే పెట్టుకోవచ్చు. ఒక నెల రోజుల వరకు మీకు నీళ్లు పడ్డది అంటే సరిపోతుంది ఆటోమేటిక్గా. మనం ప్రస్తుతానికి చూసినట్టయితే ముందు సైడ్ నేను ఇవి వేరే మొక్కలు పెట్టినా కదా, ఇవి టెంకతో అంటే మామూలుగా బొండంతో ఉన్నటువంటి మొక్కలు, ఇవి హైట్ అయ్యే మొక్కలు. ఆ వైర్ల కింద ఉన్నాయి. అసలు అప్పుడు నేను తీసుకొస్తే అయిపోగానే అప్పుడు ఇవి ఆ వైర్ల కింద పెడితే బాగుండేమో, కాకపోతే మొత్తానికి అయితే పెట్టేసిన అయిపోయింది కదా, అది మళ్ళీ మనం కదియాల్సిన అవసరం లేదు. మామూలుగా బోండాతో తీసుకొచ్చిన వాటికి వీటికి తేడా ఏంటంటే, ఇప్పుడు బోండాతో తీసుకొస్తే ఆ బోండా మన చెట్టు మాత్రం ఉంటుంది, దానికి ఎయిర్ అనేది కంప్లీట్గా బయటికి రావు. మీకు పెట్టుకుంటే చూపిస్తే వీలైతే ఇట్లా కవర్లో ప్యాకింగ్ చేసిన బాపతి, అది కూడా వెంటనే ప్యాకింగ్ చేసినట్టుగా మనకు అవపడుతుంది. అంటే కనీసం కొన్ని రోజుల క్రితం చేసినట్టు అనిపిస్తే ఇవి తీసుకొచ్చుకుంటే ఏంటంటే ఆల్రెడీ కవర్ మొత్తం కంప్లీట్గా ఎయిర్లో అయి ఉంటాయి కాబట్టి మనకు తొందరగా ఎన్నుకునే అవకాశాలు ఉంటుంది. కొబ్బరి మొక్క కూడా మొండి మొక్క కాబట్టి అంత పెద్దగా డ్యామేజ్ ఏం కాదు. మనకు కంపల్సరీ పెట్టిన తర్వాత రోజు నీళ్ళు పోసుకునే సరిపోతుంది సమ్మర్లో. ఇది ఎడ్జి ఉన్నది కదా, ఈ ఎడ్జికి నేను కొంచెం లోపలికి పెట్టే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఈ చెట్టు పెట్టిన తర్వాత ఇంకా దూరం ఇదంతా రాదు కదా, మళ్ళీ మనం చివరికి పెడితే ఏమవుతుందంటే దానికి పట్టు లేకపోతే మళ్ళీ గాలివరానికి ఏదైనా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మట్టి ఈ ఎడ్జికి లోపలనే ఒక 5-6 ఫీట్ల లోపు పెడుతున్నా. మళ్ళీ ఇటు సైడ్ అవసరం అనుకుంటే మనం ఏదైనా పళ్ళ మొక్క ఏదైనా మధ్యలో మధ్యలో ఏదైనా పళ్ళ మొక్క పెట్టే ప్రయత్నం చేయొచ్చు. మనకు అటు సైడ్ చూస్తే ఒక మొక్క ఉన్నది, ఈ మధ్యలో పళ్ళ మొక్క ఏం రాదు కానీ ఈ వరుసకి పెట్టే ప్రయత్నం చేస్తాం. మట్టే కానీ కొంచెం పైన గట్టి అంత పెద్దగా మనం 4 ఫీట్లు 5 ఫీట్లు లోతు అంటే కనీసం ఒక 3 ఫీట్లు తీస్తారు కదా, మనం అంత తీయాల్సిన అవసరం లేదు. పూత మట్టే జస్ట్ మనం ఆ ప్లాంట్ వరకు తీసినా కూడా సరిపోతుంది. ఇది నాగుంది చూసిందా, నా దగ్గర పాముల భయం అనేది ఇదే. జీరుగోడు కాదు నాగంబాబు బాపది, జీరుగోడుది వేరే కొంచెం పొలుసులు పెద్దగా ఉంటుంది, పెద్ద పెద్ద పాములు ఉంటాయి ఇక్కడ. ఇది అక్కడ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆల్మోస్ట్ నేను మట్టి పోసిన కాచేలు అయితే ఇటైతే ఎక్కువ అవపడతలేదు, అంతకుముందు అయితే ఫుల్ విపరీతమైన పాములు ఉండే. ఇట్లా ఇవి కొబ్బరి ఆకుల మీద ఉన్నటువంటి నీళ్ళ పైన ఇవి ఈత కొట్టినట్టు చేస్తూ ఉంటాయి. ఉదయాన్నే అవుపడతాయి ఫుల్ విపరీతమైన పక్షులు ఇవి. చెట్ల మీద మనం పెస్టిసైడ్కి ఏం కొట్టం కాబట్టి, మన రోగాలతో ఏం కొట్టం కాబట్టి ఏమైనా ఆకులు తినడానికి వచ్చినటువంటి పురుగులు మొత్తం ఇవే తింటాయి. ఈ బెండ చెట్లు చూసినట్టయితే కంప్లీట్గా ఇక్కడ ఇవే పక్షులు లేకపోతే ఫుల్ పేను బంక్ ఉండు. అది రోజు ప్రతిరోజు దానికి ఉన్నటువంటి పేను బంకర్ కానీ ఇంకా వేరే వేరే ఏమైనా పెస్టిసైడ్ అవి తింటూ ఉంటాయి. ఇదండి నేను ఇంతకుముందు చెప్పిన కదా, కొబ్బరి మొక్కలకు మాత్రము చాలా పెద్దగా అంటే ఎటు 3 ఫీట్ల వెడల్పు, కనీసం 3 ఫీట్ల లోతు అనేది తీసి మట్టి మనకు సంబంధించిన ఎరువులన్నీ కంప్లీట్గా నింపుకొని పెట్టమని చెప్పినాం కదా. ఇప్పుడు దీనికి ఏంటంటే నేను ఇదంతా పూత మట్టి కాబట్టి కాలి కవర్ పట్టే అంతనే తీస్తుంది, ఎందుకంటే చాలా మెత్తగా ఉంటుంది. ఇది ఆ బోండంతో మనం తీసుకున్న చెట్లు అయితే ఏర్లు ఉంటాయి, వీటికి మాత్రం కవర్లో పెట్టిన బాపతి అయితే ఏర్లు ఉంటాయి. ఇవి ఎందుకంటే మనకు మామూలుగా ఇవి పెట్టిన తర్వాత కొంచెం ఈ కవర్లో ఉన్నటువంటి మట్టి
ఇప్పుడు మీరు చూడండి, బోండంతో తీసుకునే దానికి దీనికి తేడా ఏంటంటే ఈ విధంగా ఏలు రానీకి కనీసము ఈజీగా ఒక 1 ఇయర్ పడుతుంది. చూడండి ఇంత బాగా రావాలంటే 1 ఇయర్ పడుతుంది. నిన్న తీసుకొచ్చినాయి కదా మొక్కలు, నీళ్ళు అయితే పోయలేదు. నీళ్ళు పోయకుండా ఉంటేనే మనం ఇట్లా దాని సంబంధించిన మట్టి కంప్లీట్గా వస్తుంది. సాధ్యమైనంత వరకు పైన పెడితే సరిపోతుంది. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికనే చూసిన ఇక్కడ వరకు బూట్ చేసినాడు, బలంగా ఉండాలే లోపలికి ఏరు బాగా పోవాలని చెప్పేసి వీడిదాకా బూట్ చేసింది. బూట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఇందులో నుండి చిన్నప్పుడే ఇందులో నుండి మనకు ఈ మొగి అనేది ఉంటుంది కదా, ఇవి డెవలప్ అనేది కాదు, లేట్ అవుతుంది. కొబ్బరి మండలం అనేది ఉన్నది కదా, ఇవి ఎప్పుడు దాంట్లో కంప్లీట్గా మట్టిలు అనేది మనకు లోపలికి పెట్టద్దు, సరిపోతుంది. మనకి ఈ మట్టి లెవెల్ ఉన్నది, ఈ లెవెలే సరిపోతుంది. ఒకవేళ పెద్ద గుంటలు తీసినా కానీ మనం కంప్లీట్గా మళ్ళీ మట్టి అనేది లోపలికి నింపిన తర్వాత పైన మాత్రమే పెట్టుకోవాలి. పెట్టుకుంటే దాని ఎయిర్ అనేది ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతుంది. కానీ మనం లోపలికి పెట్టాలనే ఆలోచన పెడితే మాత్రం చెట్టు గ్రోత్ అనేది ఉండదు. మనం తీసుకొచ్చినప్పుడు మాత్రము కొన్ని కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, ఇవి ఒక 7-8 ఉన్న మట్టల బాపతి తీసుకొచ్చుకుంటే మనకు చెట్టు అనేది తొందరగా మనకు ఇవి ఆకులతోనే ఈ చెట్టు డెవలప్ అవుతుంది కాబట్టి ఆ మొక్కలకు బాగానే ఉన్నాయి ఆ కొమ్మలు. కాకపోతే ఇదొక్కటి ఏంటంటే దీనికంటే ఇంకా కొంచెం బాగాలేవు అక్కడ, అందుకోసం తప్పదు కాబట్టి ఒకటి తీసుకురావాలన్నట్టు తీసుకొచ్చినా కానీ ఇది పర్లేదు బాగానే ఉంది. కానీ మనం ఒకవేళ తీసుకురావాలి మొక్కలు అనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ సైజు అనేది మంచిగా ఉన్నదా లేదా చూసుకోవాలి. ఈ వీటికి కొమ్మలు కనీసం ఇప్పుడు 5 ఉన్నాయంటే సరిపోతుంది. ఓకే, మరి 1-2 పీలగా ఉన్న బాపతి తీసుకొచ్చి పెడితే మాత్రం కొంచెం తొందరగా ఏంకోవడానికి కొంచెం సమయం పడుతుంది. మనం మామూలుగా కొబ్బరి మొక్కలు అన్నీ పెట్టినాం కదా, తర్వాత వైట్ నేరేడు కంపల్సరీ మనం ఈ విధంగా పూలు ఉన్న బాపతి తీసుకొచ్చుకుంటే మనకు నమ్మకం అన్నట్టు. ఇది అంటుకట్టిన మొక్క చూడండి, ఇది అంటున్నది చూసినావా, ఇది క్లియర్గా అవుపడుతుంది కదా మీకు అంటని. వేర్లు చూడండి, చాలా పెద్దదేటట్టు మొక్క చూడండి వీటి వేర్లు. ఓకే, దీన్ని ప్రూన్ చేసుకుంటుంటే బాగానే ఉంటుంది. నేను దీంతో హోల్ వేస్తున్నా, చెట్టు పెద్దగా అయ్యే కొద్దీ మనం దీన్ని పెంచుకుంటూ ఉండాలి. 2 హోల్స్ వేసినా కదా, మిగతా వాటికంటే కామన్గా ఒక ఇట్లా ఈ విధంగా కారుతుంది, డ్రాప్స్ అనేది ఈ విధంగా పడతాయి మిగతా చోట్లల్లో. కాకపోతే మనం స్పెషల్గా మనం ఈ మొక్కలు పెట్టినాం కాబట్టి ఈ విధంగా నేను హోల్స్ అనేది వేయడం జరిగింది. సరిపోతుంది ఇది మనకు, ఈ పదం చాలు. ఎడ్జ్కి 4 మొక్కలు అనేది పెట్టడం జరిగింది. ఈ కిందికి డౌన్ ఈ రాళ్ళు ఉన్నాయి కదా, ఈ రాళ్ళ మొక్కలను మనం ఎట్లా చేసి చెట్లు అనేది రాదు కాబట్టి మనం ఒక 4-5 ఫీట్ల లోపే పెట్టినాము. ఇంకా అవసరం అనుకుంటే ఈ చెట్ల మధ్యలో ఏదైనా మామిడి చెట్లు కానీ ఏదైనా ఈ ఎడ్జ్కి పెట్టే అవకాశం ఉంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే అండి, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా, ఈ వీడియో కనుక నచ్చి దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అవసరం అనుకుంటే మాత్రం ఇళ్ళలో పెట్టుకుంటే ఇలాంటి మొక్కలకు మీరు అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయండి. లేదు బాగా ఎక్కడ పెట్టాలనుకుంటే పెద్ద రకాలకు సంబంధించిన మొక్కలు, కొబ్బరి మొక్కలు పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు మంచి ఆరోగ్యకరమైన కొబ్బరి మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.